టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు ఇతర ఇండస్ట్రీలలో మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కు మంచి పేరు ఉంది. నటుడిగా మ్యూజిక్ డైరెక్టర్ గా జీవి ప్రకాష్ కుమార్ సత్తా చాటారు. 11 ఏళ్ల క్రితం జీవి ప్రకాష్ కుమార్ సైంధవి అనే గాయనిని వివాహం చేసుకున్నారు. అయితే వేరు కారణాల వల్ల జీవి ప్రకాష్ కుమార్ సైంధవి విడిపోయారని సమాచారం అందుతుంది. ఈ మేరకు వాళ్ళు సోషల్ మీడియాలో చేసిన ప్రకటనతో వెల్లడైంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ మేనల్లుడు అయిన జీవి ప్రకాష్ 2013 సంవత్సరంలో తన స్నేహితురాలు అయిన సైంధవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గత కొన్ని నెలల నుంచి జీవి ప్రకాష్ సైంధవి మధ్య గ్యాప్ పెరుగుతుందని వార్తలు వినిపిస్తుండగా చివరికి ఆ వార్తలే నిజమయ్యాయి. ఇక ఈ దంపతులకు ఒక కూతురు కూడా ఉంది. ఇక ఈ దంపతులు సోషల్ మీడియా పోస్ట్ లో చాలా ఆలోచించిన తర్వాతే నేను సైంధవి విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. మానసిక ప్రశాంతత, మెరుగైన జీవితం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని వాళ్ళు చెప్పుకొచ్చారు. మా ప్రైవసీకి భంగం కలిగించకుండా ఉండడానికి మీడియా, ఫ్యాన్స్ మా నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నామని వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇక తెలుగులో డార్లింగ్, జెండాపై కపిరాజు సినిమాలకు జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించారు. జీవి ప్రకాష్ కుమార్ హీరోగా 15 కంటే ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించారు. 2 పడవల ప్రయాణం చేస్తున్న జీవి ప్రకాష్ కుమార్ 2 రంగాలలో సత్తా చాటుతూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇక జీవి ప్రకాష్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఇక ప్రస్తుతం జీవి ప్రకాష్ కుమార్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.